ஆல்பம் கீழே பிரிக்கிற நஸ்ரீ ப்ரோஸ் சேனல்கிட்ட அதுவும் அவரோட அதில் பின்னாடி இதா மிக் முன்னிட்டு கேக் கதாண்டு கோமது கெதரிங் கதா கண்டிக்கல முக்கது தம் அவுருது காலே அந்த குடா குலாவட வெட வெடி இத்தங்க கேக்கத கேக்க கேம அப்படி அவுருது கேம இவருடைய தேவை அப்படி கேக்க கருதின்னு கேட்க கட்டி இத்தங்க கேக்கிந்த இதா மிக் முன்னிட்டு கதா கண்டு அவரோட விழாவும் கதா கண்டு வெடி விழாவுக்கு என்ன தேக்காய் மங்கதோட பின்னாண்டு ஏகம் பார்த்துக்கிறனோ மேவாக சீனி கிராம் பிகசி ஹெத்தாவாய் பட்டர் சோப் பட்டர் கண்டு ஹாட் பட்டர் கண்டிப்பாக கமாறுவி எக்கசி ஹெத்தாவாய் பிட்டி கிராம் எக்கசி ஹெத்தாவாய் பித்தர் துணாய் பேக்கிங் பவுடர் தேஹந்தாய் வெல் எசன்ஸ் தேஹந்தாய் இது மேவாக டின் எக்கடி மேவாக கதால தீனி மேவாக அண்ணி கடை மெத்தம் வாழ்கிற பட்டர் பேப்பை கப்பல ஏவாக பட்டர் கால அளவில் தாகண்ட புருவம் మీకు విశేషత్వం అండి విన్న కేక్ ఓన తరం వల్ల దగ్గర అది యూట్యూబ్ బేకర్లో కూడా కేక్ వర్గ ఇది మేకప్ ఒక్క మెకట దాల్దమా హదాన్ని ఒక్క మెకట దాల్ మిక్స్ కరండి ఏకై మనకి ఇత మిక్ మునట అపి కరగండి కదా ముకద నెత్తం బటర్ విసిని అపటి సల బీట్ కరగని ఇటస్ విస్ కరండి ఇటస్ బిత్తర ఏకై ఏక దాల్దమా ఇటస్ పిట్టి దాల్దమా ఇది గొడా కులాడు వెలావ గన్న కూడా మేక హెమనే వాళ్ళ విడ విడ కరన్న పులం ఒక్క మెకట దాల మిక్స్ వెండ అంటే దీని హొదట హొదట మిక్స్ వెండ పసే కేక్ ఇట దాల ఆన్సర్ కసి హెత్త అవట వినాడి హతలి అప్పమన తిస్పా సతలి అప్పమన బేక్ కరగన దీని ఇది కేక్ బేక్ కరగన వాళ్ళ మకి అన్న టిప్ ఎక అరిన్న పాత్ర కావదావత్ వీధుల తీరణ హరిన్న ఎకసి వినాడి హతలి తిస్పా తర గియర్ బస్తవ మే కరన నత్త కేక్ బహిన ఇది వాళ్ళ దన కేక్ కే రెసిపీ కు వెరది మనోర పస్న గిల ఇది గొడా కట్టి ఇక హితన్న వాళ్ళ కేనో మే కేక్ కే రెసిపీ ఉందనే అరక మేక ప్రశ్న దినో గిల ఇది ఏం వెన్న కేక్ కే అవన్న గరియో కేక్ కే బహిన ఏక వాళ్ళ కియన్న ఇసలమ తవదేసుకున్న పిటి బేకింగ్ పౌడర్ నికమ్మ దాంట్ పిడ్డ కేక హలాగన్నా ఇది మేమాకి వాళ్ళ పిని రత్తి అపే బేకింగ్ పౌడర్ మీ విధిన తేహంద గన్న తేహంద ఇక మీ విధిన అరగిన పిటి దాగన్న మీద దాగిన కలవంక రాగిన ఈ రోజు అప్పుడు తా మేక్ పుట్ట కలవంక హెలెండ్ ఉండ అప్పనే రాగినంత మేమాకి దేకింగ్ అప్పుడ మీ విధిన కొందరు హలాగన్న పుడుకో మెన్న మీదట అవి పిటికాయ బేకింగ్ పౌడర్గా మిక్స్ కరగత్తా దైసల్ అప్పటిది అన్ని అవి బటర్ ఎగ్ మీద దాగన్న మెన్న మీదట అవి పిటిక అలాగత్తా బేకింగ్ పౌడర్ ఎగ్ తెక్ దైసల్ అప్పటిక రాన్ని బటర్ ఎగ్ మెన్న మీద దాగన్న ఇసల్ బటర్ ఎగ్ ఇట అపే సీనిక మీద దాగన్న అపే వెనిల్ ఎసెన్స్ తేహంద పమ్న దాగన్న వెనిల్ ఎసెన్స్ అవసరం తమ్ దాగండ ఉండే ఏక వాళ్ళకి చాయిస్ కట్టేది ఇటు వస్తే అప్పుడు బిత్తర మేజర్ కళ్ళ బిత్తర దాగన్న మేకడు మనం నమ్మ దాల దీన్ని ఓల్డ్ ఇన్ వన్ గిలా ఇక నేను కూడా అవి ఒక్క ఎక్కడ దాలుదామా కరాన్ని మిన్న మీదిర బిత్తర తున దాగత్తా బటర్ దాగత్తా సీని దాగత్తా వెనిల సెన్స్ దాగత్తా ఇటు వస్తే వేదిర పొడి వెలావక్ వేదిర తీయాగన దెన్ అప్ప ఇటు వస్తే పిటిక వెన్న మీద దాగన్న పాత్రలో దెన్ అప్ప యొక్క బటర్ దాగత్త సీని దాగత్త బిత్తర దాగత్త వెన్లెసెస్ దాగత్త పిటిక దాగత్త దెన్ అవి మేక ఇసలమ పొడి హై దాగదు మీరు అవి హెమి దాగన బిట్ కను మనంటే ఒక్క ఇక్కడ దాగది మీకు హరిమలేసి కరెంట్ పుల్వ రెండు మీద మేము చేద్దాం అవి ముదర మీకు క్రీమ్ కనుక మీట్ మిక్స్ కరగండి ఎక్కడ మనకు మిక్స్ ఉన్నాడు ఫస్ట్ అవి మీరు నమస్తారా తెలుసు అప్పుడు పుడ్డ మీటిగా పా దాగండి ముఖం బట్టి ఎల్ల తీయండి నెత్తంగా వీటికి కొందరు మిక్స్ అయినే ముఖం మీకు ఓల్డ్ ఇన్ వన్ మంగ వాళ్ళకి ఇవ్వ హెమ దేహం హరిద్దరు మిక్స్ అంటే ఇంకే కింద మీ ఇద్దరు బాత్ కరగట్ట పుడ్డ బాత్ కరగండి దాని ఆయత్ వినాడిక మారప్పమని మీ ఇద్దరు కొందరు మిక్స్ అయిన కాదు హై స్పీడ్ దాండ తెప్ప మీడియం మీద దాన్ని మిక్స్ కరగండి అప్పుడు వినాడి పహ పతర మీకు బీట్ కరగట్ట దాని కుదర మీద వాళ్ళ పేరు క్రీమ్ మీకు వాగే ఇలా తీయండి ఇది మేలు అదే నాతలా కండ్ర ముఖ కూడా బీట్ కరుతామో అప్పే బటర్ ఇక ఆయిల్ ఇది ఏం ఉత్తే అప్పుడు పాచీర కన్నా బెండా కేక్ అరిట మే జరగండి దాని ఏక ది మంగవాళ్ళకి సీనియర్ కన్నా కూడా కుడు సీనియర్ కండుతుంది కూడా కెటల్ ఒక సీనియర్ కండిపా ముఖ కెటల్ ఒక సీనియర్ అప్పటి ఎలా పోయానో
මෙරටෙන්ඩ එක බීට් වෙන්න ක්‍රීම් එක වෙන්න. ඉතින් එහෙමනොත් ඒව බිත්තරයි බටර් එකයි වැඩිලා වෙනවා. ඉතින් ඊතර ප්‍රශ්නයක් වෙනවා. ඒකෙන්ද කැටාඩු කුඩු වාගේ තියෙන සීන් එක පාවිච්චි කරන්න. දැන් මේ විදිහට අපි අරගෙන අනික මම ඔයාලට කියන්න මේ වෙලාවේදී අපි oven එක ප්‍රීහීට් එකට දාලා තියන්න ඕනේ. කවදාවත් oven එක ද කේක් එක දාලා oven එක හීට් කරන්න යන්න එපා. oven එක ප්‍රීහීට් එකේ තියන්න. මොකද ඒ උෂ්ණත්වය අවශ්‍යයි කේක් එකට බේක් වෙන්න. අපි මේ වගේ ටින් එකට අපේ කේක් එක බැටර් එක දාගන්න විදිහට. ද oven එක ගැන වාට දැන් කියන්න තියෙනවා. oven එකක් తీරකොට oven එකේ ෆෑන් එක තියෙන්න ඕනේ. නැත්නම් ෆෑන් නැති oven වලත් හීට් එක හැමතැනම යන්නේ. එහෙම නොත් එහෙම කේක් එකක් හරියට බේක් කරගන්න අමාරුයි. ඉතින් මේ බේකින් වල ඉතින් ගොඩක් දේවල් තියෙනවා. ඉතින් ඒ වගේ ප්‍රශ්න හන්දා අපි දෙන රෙසිපියක් වෙන කරන්නේ නැතු වෙන්න පුළුවන්. ඊට පස්සේ කවුරු හරි හිතන්න පුළුවන් මේ රෙසිපිය හරියන්නේ නැහැ කියලා. ඉතින් ඒකයි මම ඔයාලට එක මතක් කරේ. ප්‍රී හීට් කරන්නත් ඕනේ. oven එක දාලා තියන්න අපි විනාඩි අඩුම 8ක් 10ක් අතර ඒ උෂ්ණත්වය දෙනකම්. ඊට පස්සේ ෆෑන් oven එකක් තියෙන්නත් ඕනේ. ඉතින් එහෙම නොත් තමයි අපි හරියටම බේක් කරගන්න දේවල් බේක් කරගන්න පුළුවන්. ඉතින් මේ විදිහට හැමදේම අපි දාගෙන ඔක්කොම ටික අරගෙන දැන් අපි අපේ oven එක ප්‍රීහීට් වෙන්න දාලා තියෙන්නේ. ඊට පස්සේ මේක අපි oven එකට දානවා විනාඩි 35ත් 40ක් පමණ. ඉතින් මේක විශේෂත්වය මම ඔයාලට කිව්වා ඕල් ඉන් වන්. කිසිම කරදරයක් නැහැ. ඔයාලට වෙන වැඩක් කරන්න ගමන් ඉතාලි කමුලට කරගන්න පුළුවන්. දැන් මේක අපි බේක් කරමු oven එකේ. මෙන්න මේ විදිහට තමයි විනාඩි අපි 35 40ක් අතර බේක් කරලා ගත්තාට පස්සේ කේක් එක තියෙන්නේ. ඉතින් බොහොම ස්තුතියි වීඩියෝ එක දරපුවාට.